భవన నిర్మాణ రంగ కార్మికులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కష్టకాలంలో కరోనా భృతి ఇవ్వకుండా తీవ్రంగా అన్యాయం చేసిందని, తక్షణమే ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు రొంగలి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తుని భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో స్థానిక లేబర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో కార్మికులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత కొంతకాలంగా కార్మికులకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ బకాయిలు పెండింగ్లో పెట్టారన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే నిధులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై ధనలక్ష్మి, శ్రీను, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లేబర్ ఆఫీసు ఎదురుగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జిల్లాలో 3,000 క్లెయిమ్లకు గాను 5 కోట్ల రూపాయలు కార్మికులకు పరిహారాలు ఈ కార్మిక శాఖ ఇవ్వాల్సి ఉంది. మరి సంవత్సరాలు తరబడిన మరి వారికి పరిహారాలు చెల్లించిన దాఖలాలు ఇంకా ఇవ్వలేదు. పైగా మరి భవన నిర్మాణ కార్మికులకి మరి కరోనా కష్టకాలంలో 10,000 రూపాయలు వెయ్యాలని చెప్పేసి డిమాండ్తో గత 6 నెలలుగా ఫైట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈనాటికి కూడా కార్మిక శాఖ ఎంత వేస్తామని చెప్పేసి చెప్పట్లేదు. తక్షణమే ప్రతి కార్మిక అకౌంట్లో 10,000 రూపాయలు వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరి ఈరోజు మన లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మరి ప్రభుత్వం కార్మిక శాఖ అధికారులతో మరి మొన్ననే సమావేశమై మాట్లాడిన సందర్భంలో మరి ఈరోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నాం కదా, మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు భవన నిర్మాణ కార్మికుల కంటే? సంక్షేమ పథకాలు అనేది మీ ఉన్నంతకాలం 5 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కార్మిక చట్టం అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి కార్మిక చట్టంలోని కార్మికుల సమస్యలను, కార్మికుల క్లెయిమ్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, జిల్లాకు రావాల్సిన 5 కోట్ల పరిహారాలని కార్మిక అకౌంట్లో తక్షణమే వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే మరి నెలల తరబడి భవన నిర్మాణ కార్మిక బోర్డులోని నమోదు కోసం కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనాటికి కూడా వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. మరి ఇది ప్రభుత్వ శాఖ, కార్మిక శాఖ నిర్లక్ష్యంగా మేము తప్పుపడతా ఉన్నాం. మరి అలాగే ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి మరి కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్మిక సోదరులకి 5,000 రూపాయలతో పాటు కరోనా కష్టకాలంలో 16 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏ ఒక్క నిత్యావసర సరుకు ఇవ్వకపోగా కనీసం పరిహారం 1,000 రూపాయలు వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే మరి తక్షణమే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ తక్షణమే విడుదల చేయాలి, పెండింగ్లో ఉన్న కార్డులు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కార్మిక శాఖలో ఏ అయితే పెండింగ్లో ఉన్న తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఈరోజు తుని లేబర్ ఆఫీస్ దగ్గర తుని ఏరియాలో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. తక్షణమే ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మేము తుని లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము గత సంవత్సరం కాలం నుంచి పెండింగ్ క్లెయిమ్స్ అనేవి మాకు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే మేము గత మన జగన్ గారు వచ్చిన టైంలో ఇసుక ఆఫ్ చేసేసి మాకు పనులు కూడా ఆఫ్ చేయడంలో అప్పుడు ఆకలి ధర్నాలు అంతా చేసాం. అప్పుడు మేము మాకు కార్మికులకి డబ్బులు ఇవ్వాలంటూ మేము ఎంతో ధర్నా చేసినా సరే కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అలాగే అవి ఇవ్వకపోతే పోయింది, పోనీలే అదేదో జరిగిందనేసి మేము డెలివరీలకు అనేసి మా పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు దెబ్బలు తగిలితే వాటి కోసం మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మా సిఐటియుకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఇవన్నీ ఆఫ్ చేస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఈ క్లెయిమ్లు అనేవి వెంటనే విడుదల చేయాలని ఈరోజు మేము తుని లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది.